హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా హైదరాబాద్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులు భర్తీకి సంబంధించినటువంటి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి కూడా ఆన్లైన్ దరఖాస్తులు అనేది కోరటం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైటు www.tg.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు పూర్తి నోటిఫికేషన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఏదైతే ఖాళీలు, విద్యార్హతలు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఏ దాంట్లో ఉన్నాయనే దాని గురించి కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. చూడండి, చార్మినార్కి సంబంధించిన దాంట్లోనేమో అంగన్వాడీ టీచర్లు 5, అంగన్వాడీ మినీ టీచర్లు ఏమీ లేవు, అంగన్వాడీ సహాయకులు 25, మొత్తం వచ్చేసి 30. అలా చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఇట్లా మొత్తం కలిపి 158 పోస్టుల వరకు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే 10th క్లాస్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి, వివాహితురాలై ఉండాలి, వయసు 1/7/2019 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనీస వయసు 21 సంవత్సరాల, అభ్యర్థులు లభించిన ఎడల 18 సంవత్సరాల అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే 21 సంవత్సరాలు ఉండరో వాళ్ళకి 18 ఏళ్ళకు కూడా తీసుకుంటారు. సదరు అభ్యర్థులను తప్పనిసరిగా స్థానికంగా సంబంధిత వార్డు వాస్తవ్యులే ఉండవాళ్ళు మరియు సంబంధిత తహసీల్దార్ గారిచే ధృవీకరణ నివాస పత్రం అనేది తప్పనిసరిగా జత చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దరఖాస్తుతో పాటు తగు ధృవీకరణ పత్రాలతో తేదీ 22/2019 నుంచి 8/3/2019 సాయంత్రం 5 గంటల లోపు కూడా పైన తెలియజేసినటువంటి వెబ్సైట్ ద్వారా కూడా సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ప్రాజెక్ట్ కార్యాలయంలో 10/3/2019 నుంచి 16/3 వరకు కూడా కార్యాలయ పనివేళల్లో ఒరిజినల్ ధృవపత్రాలు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని 13/3 నుంచి 16/3 వరకు కూడా వీటికి సంబంధించినటువంటి పత్రాలన్నీ చూపించాల్సి ఉంటుంది. సో ఈ కింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థుల నుంచి ఇవి అయితే కోరుతున్నారు. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు, అంధత్వం ఉన్నప్పటికీ కూడా ఇతర సహాయం లేకుండా విధులు నిర్వహించుకోగలిగిన వారు, ఇలా వాటితో పాటు ఏవే పత్రాలు అయితే ఇవ్వవలుచుకున్నారో వాటికి సంబంధించిన పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, విద్యార్హత ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, అంగవైకల్యం కలిగిన వాళ్ళేమో దానికి సంబంధించినటువంటి పత్రము, వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ సర్టిఫికేటు, అనాథ అయితే అనాథ సర్టిఫికేటు. ఇలా వీళ్ళు చూపించినటువంటి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ కండిషన్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసినట్లయితే మీరు ఈ జాబ్కి అనేది అర్హులు పొందుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.